సఖ్యతో ఒప్పందం చేసుకుని తీసుకునే విద్యుత్కు ఐఎస్టీఎస్ ఛార్జీల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చెప్పినవన్నీ అవాస్తవాలేనని తేలింది. ఈ ఛార్జీల విషయంలో కేంద్రం ఇచ్చే రాయితీ కొంత మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కో మెగావాట్కు లభించే రాయితీ 4 లక్షలేనని తెలిపారు. ప్రతి మెగావాట్కు సంవత్సరానికి 52 లక్షలు కట్టాల్సిందేనని తేల్చారు. ఒక ఏడాదిలో పడే ఐఎస్టీఎస్ భారం 3,750 కోట్లుగా ఉంటుందని, ఏటా 4% పెరిగితే 25 ఏళ్లలో 156,000 కోట్ల భారం పడుతుందని నిపుణులు నిగ్గుతేల్చారు. ఒక రాష్ట్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్కు చెందిన లైన్లు వాడుకున్నందుకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఐఎస్టీఎస్ ఛార్జీలు అంటారు. విద్యుత్తు వినియోగించుకునే రాష్ట్రాలపైనే ఈ భారం పడుతుంది. పీపీఏలు కుదుర్చుకున్నప్పుడు ఈ ఛార్జీలను కూడా కలిపే యూనిట్ ధరను నిర్ణయించాలి. సెక్కి నుంచి తీసుకునే విద్యుత్కు కేంద్ర ప్రభుత్వం ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఇస్తుందని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తెగ ఊదరగొట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్ట కాలంలో ఎంత విద్యుత్తును డ్రా చేసుకునేందుకు నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు చెందిన లైన్లను ఎంత మేరకు వాడుకుంది, దానిలో ఐఎస్టీఎస్ మినహాయింపు వర్తించే పునరుత్పాదక ప్రాజెక్టుల నుంచి వచ్చిన విద్యుత్ ఎంత శాతమన్నదే లెక్కిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు మొత్తం ఐఎస్టీఎస్ ఛార్జీల్లో 10% మాత్రమే మినహాయింపు వర్తిస్తోంది. సెక్కి నుంచి తీసుకునే 7,000 మెగావాట్లను కలిపినా ఈ మినహాయింపు 20% మించదని నిపుణుల అంచనా. సోషలైజేషన్ ఛార్జీలను లెక్కించాక ఏపీకి ఇచ్చే మినహాయింపు ఆ 20% కూడా ఉండదని నిపుణులు అంటున్నారు. ఒక రాష్ట్రం గడిచిన 3 ఏళ్లలో సెంట్రల్ లైన్ల ద్వారా ఎంత విద్యుత్తు తీసుకుందో దాని సగటు లెక్కించి దాన్ని ఆ రాష్ట్ర కాంట్రాక్టెడ్ కెపాసిటీగా నిర్ణయిస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ 4,516 మెగావాట్లు. కానీ ఆయా రాష్ట్రాల కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఎంతుంటే అంత విద్యుత్తును ఖచ్చితంగా డ్రా చేయాలన్న నియమం లేదు. వాటి అవసరాన్ని బట్టి తీసుకుంటాయి. తమకు ఏ సమయంలో ఎంత విద్యుత్ కావాలన్న దానిపై ప్రతి రాష్ట్రం ఒక షెడ్యూల్ను ఇస్తుంది. కాంట్రాక్టెడ్ కెపాసిటీలో 75% గాని, ఆ రాష్ట్రం ఇచ్చిన షెడ్యూల్లో పేర్కొన్న మొత్తానికి గాని ఏది ఎక్కువైతే దాన్ని బట్టి ఐఎస్టీఎస్ ఛార్జీలు వర్తింపజేస్తారు. ఒక రాష్ట్రానికి సెంట్రల్ లైన్ల ద్వారా ప్రతి పావు గంటకు సరఫరా అయిన విద్యుత్తులో పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి వచ్చిన విద్యుత్ ఎంత శాతముందో లెక్కించి దాన్ని బట్టి ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి ఎంత రాయితీ వస్తుందో లెక్కిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సగటున 3,387 మెగావాట్లకు ఐఎస్టీఎస్ చెల్లించాలి. దానిలో పునరుత్పాదక విద్యుత్పై వస్తున్న రాయితీ 10.046% ఉంది. ఈ రాయితీని మొత్తం 3,387 మెగావాట్లకు వర్తింపజేస్తారు. మళ్లీ సోషలైజేషన్ నిబంధన ప్రకారం వివిధ రాష్ట్రాలకు ఇచ్చే రాయితీల్లో హెచ్చుతగ్గులను సర్దుబాటు చేస్తారు. అప్పుడు నికరంగా రాష్ట్రానికి లభించే రాయితీ మరింత తగ్గుతుంది. సెక్కి నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్ను తీసుకుంటే పునరుత్పాదక విద్యుత్పై ఇచ్చే రాయితీ సుమారు 20% వరకు ఉంటుందని అంచనా. మిగతా 80% ఐఎస్టీఎస్ ఛార్జీలను 7,000 మెగావాట్ల కూడా చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సోషలైజేషన్ తర్వాత నికరంగా వర్తించే రాయితీ ఇంకా తగ్గిపోతుంది. నికరంగా ఒక్కో మెగావాట్కు 4 లక్షల వరకు రాయితీ లభిస్తుందని, సెక్కి నుంచి వచ్చే 7,000 మెగావాట్లకు కూడా మెగావాట్కు 52 లక్షల చొప్పున ఐఎస్టీఎస్ ఛార్జీలు కట్టాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. సెక్కి విద్యుత్పై కేవలం ఐఎస్టీఎస్ ఛార్జీల రూపంలోనే యూనిట్ కు 2.21 చొప్పున భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏడాదికి 1,700 కోట్ల యూనిట్ల చొప్పున తొలి ఏడాదిలో పడే భారం సుమారు 3,757 కోట్లు. ఏటా కనీసం 4% చొప్పున ఐఎస్టీఎస్ ఛార్జీలు పెరుగుతాయన్నది అంచనా. ఆ లెక్కన 25 ఏళ్ల ఒప్పంద కాలంలో కేవలం ఐఎస్టీఎస్ ఛార్జీల రూపంలోనే రాష్ట్రంపై పడే అదనపు భారం 1.56 లక్షల కోట్లపైనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో కూడా 1 మెగావాట్కు 50 లక్షల చొప్పున సంవత్సరానికి 3,500 కోట్ల మేర ఐఎస్టీఎస్ భారం పడుతుందని నిపుణులు పేర్కొన్నట్లుగా ఉంది. ఇతర నిపుణులు కూడా ప్రజలపై భారం తప్పదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంపై ఇంత భారం పడుతుందని అప్పట్లోనే పలువురు నిపుణులు హెచ్చరించారు. అయినా వినని వైసీపీ ప్రభుత్వం సెక్కి నుంచి కొనుగోలు చేసే 7,000 మెగావాట్ల విద్యుత్ ధర యూనిట్ కు 2.49 మాత్రమేనని చెప్పింది. దానికి ఐఎస్టీఎస్ ఛార్జీలు వర్తించవని కేంద్ర ప్రభుత్వం ఐఎస్టీఎస్ ఛార్జీలకు పూర్తి మినహాయింపునిచ్చిందని, కాబట్టి సెక్కి విద్యుత్ చాలా చౌకని అడ్డగోలు వాదన చేసింది. వాస్తవాన్ని పరిశీలిస్తే అప్పటి జగన్ ప్రభుత్వం వైసీపీ నాయకులు చెప్పింది పచ్చి అబద్దమని, ముమ్మాటికి ప్రజల్ని వంచడమేనని తేటతెల్లమైంది.